పైకి రండి పరిశుద్ధాత్ముడా. సువార్త 14:16-17 యోవాన్ సువార్త 16:7-8 యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి రావటానికి ఒక సిద్ధపాటును పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను కురిచిన అవగాహనయే పరిశుద్ధాత్మ కొరకు సిద్ధపడటమై ఉంది. నాలెడ్జ్ అబౌట్ హోలీ స్పిరిట్, అండర్స్టాండింగ్ అబౌట్ హోలీ స్పిరిట్ ఈజ్ ద ప్రిపరేషన్ ఫర్ ఇన్ఫీలింగ్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మను కురిచిన అవగాహనయే పరిశుద్ధాత్మ పొందటానికి సిద్ధపాటై ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చిన ఆదినమే మీలో అసాధారణమైన కార్యం మొదలైపోయింది. పరిశుద్ధాత్మను ఎవరైతే మోస్తున్నారో, పరిశుద్ధాత్మ ఎవరైతే జీవిస్తున్నారో, వాళ్ళు సాతాను క్రియలను నాశనం చేసే గొప్ప శక్తిని మోసుకొని వెళుతున్నావు అని అర్థం. నీ ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధాత్మలోనే ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే అన్నీ ఉన్నట్టే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఊరికనే మనలోనికి రాడు. ఒక సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ గురించిన అవగాహన. సో శిష్యులను పెంతకోస్ దినములు నడిపించడానికి ముందు యేసు ప్రభువారి శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరిచాడు? పరిశుద్ధాత్మ కురిచిన బోధనను దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో సిద్ధపాటు ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి ఎరగటం. సో ఈ క్రమంలోనే ఒక అధ్యాయం అంతా పరిశుద్ధాత్మ గురించి యేసు బోధిస్తున్నాడు. అలాగే 16:10 అంతా పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువారు బోధిస్తున్నాడు. మరికొన్ని అక్కడక్కడక్కడ పరిశుద్ధాత్మ గురించి బోధించాడు. పరిశుద్ధాత్మ గురించి జరగటం దేవుని దృష్టిలో ఏంటి? సిద్ధపాటు. పరిశుద్ధాత్మ గురించి ఎరగటమే సిద్ధపాటు.
పరిశుద్ధాత్మ గురించి ఎరుగట్ట ఎలా సిద్ధపాటు అవుతాయి? ఇప్పుడు మీ దగ్గర ఒక 100 రూపాయల కాగితాలు చంటిబిడ్డ దగ్గర ఇచ్చారనుకోండి, ఆ చంటిబిడ్డ ఏం చేస్తుంది? చింపేస్తుంది. పెద్దల దగ్గర ఇస్తే ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటారు. ఎందుకు దాచిపెట్టుకుంటారు? ఎందుకంటే దాని ఒక విలువ తెలుసు కాబట్టి. యేసు ప్రభు ఏదైతే తన శిష్యులకు నేర్పించాడో అది మనం నేర్చుకోబోతున్నాం. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా ఉండు. యేసు ప్రభు చెప్పిన 4 వచనాలు నేను మీకు చెప్పాను. మొదటిది యోహాను సువార్త 14:16 రెండవదిగా యోహాను సువార్త 16:7-8 సో ఈ రెండు వాక్యంలో మనం ఏమేమి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలో రాయబడి ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. 1, ఈ వాక్యంలో మనం తెలుసుకోవటం మొదటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడి కంటే నామాలు ఉన్నాయి, అందుకొరకే ఆదరణకర్త అనే మాట రాయబడి ఉంది. తండ్రి ఒక పేరు ఆయనకి ఇవ్వబడలేదు. తండ్రి యొక్క వ్యక్తిత్వం వేరు, పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం వేరు. ఇద్దరు వ్యక్తిగతం ఒకటైతే తండ్రికి ఇవ్వబడిన నామాలే పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఇవ్వబడి ఉంటాయి. తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు, వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నాయి. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడి కంటే కొన్ని నామాలు, తండ్రి కంటే కొన్ని నామాలు, యేసు ప్రభు కంటూ కొన్ని నామాలు. ఎందుకు అందరికి ఒకే నామాలు ఇవ్వబడలేదు? ఇవ్వబడ్డాయి, కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ముగ్గురికి ఒకే నామాలు ఇవ్వబడ్డాయి. కారణం ఏంటి చెప్పండి? ముగ్గురు ఒకటి కనుక తండ్రికి ఇవ్వబడిన నామాలు యేసయ్యకి ఇవ్వబడ్డాయి, యేసుకి ఇవ్వబడిన నామాలు పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడ్డాయి. సో నేనేం చెప్పబోతున్నా అంటే ముగ్గురు ఒక్కటే, వాళ్ళు క్రియలో సమానత్వం కలిగిన వారుగా ఉన్నారు, క్యారెక్టర్లో సమానత్వం గలవారుగా ఉన్నారు అనే విషయాన్ని ముగ్గురికి ఇవ్వబడిన ఒకే నామాలన్నీ చెప్పబోతున్నాను. తండ్రికి ఇవ్వబడిన నామాలు వేరు, పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వబడిన నామాలు వేరు. అలా కూడా ఉన్నాయి. మరి అదేంటి? మరి ముగ్గురు ఒకటేనా కదా? ముగ్గురు ఒకటి కాబట్టి ముగ్గురికి ఒకే నామాలు ఇవ్వబడ్డాయి. చాలా మటుకు ఒకే నామాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అంటున్నాను వేరు వేరు నామాలు కూడా ఇవ్వబడ్డాయి. అదేంటి? మరి ముగ్గురు ఒకటే కానీ వ్యక్తిత్వాలు వేరువేరుగా ఉన్నారు. సో బైబిల్ రెండు మనకు వివరిస్తున్నాయి. హోలీ స్పిరిట్ నామాలను ఏముందంటే రెండు డిఫరెంట్ కేటగిరీ నామాలు ఇవ్వబడి ఉన్నాయి. ఒక కేటగిరీ ఏమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామకి ఇవ్వబడిన ఒకే నామాలు రాయబడి ఉంది. అదే సమయంలో తండ్రికి ఇవ్వబడిన నామాలు యేసయ్యకి ఇవ్వబడలేదు, యేసుకి ఇవ్వబడిన నామాలు పరిశుద్ధాత్మ దేవుడికి ఇవ్వలేదు. వేరువేరు నామాలు ఇవ్వబడ్డాయి. ఎలాగైతే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సమానులు అంటున్నామో వ్యక్తిత్వములు మాత్రం వేరువేరుగా ఉన్నారు, క్రియలు కూడా వేరువేరుగా ఉన్నారు. అందుకొరకే వాళ్ళు వేరువేరు మనస్తత్వం కలిగిన వారుగా ఉన్నారు. వ్యక్తి ఒక్కడే,
దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షనింగ్, డిఫరెంట్ ఫంక్షనింగ్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ద సేమ్ వే గాడ్ ఈస్ వన్. క్రియకు వచ్చినప్పుడు తండ్రి, క్రియ కుమారుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యేసు, ఆయన ఆత్మకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ. మూడు వేవేరు క్యారెక్టర్స్ కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవునిలో వస్తే తండ్రి వచ్చినట్టే, యేసు వచ్చినట్టే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టే. వెన్ యూ నీడ్ టు మానిఫెస్ట్ ఫాదర్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద హోలీ స్పిరిట్ యాజ్ ఫాదర్. మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని తండ్రిగా ప్రత్యక్షం అవ్వాలన్నప్పుడు ఆయన తండ్రిగా అవగాహించాలి, తండ్రిగా గుర్తించాలి. కుమారుడైన యేసుక్రీస్తుగా ప్రత్యక్షం అవ్వాలనే అక్కడ అవసరం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడిగా మనము ప్రత్యక్షం అవ్వాలని అడగాల. పరిశుద్ధాత్మ దేవుడిని ప్రత్యక్షం అవ్వాలన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ఒక్కడే, మూడు వెవ్వేరు వ్యక్తిత్వాలు కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, గాడ్ ఈస్ వన్ బట్ త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్, త్రీ డిఫరెంట్ యాటిట్యూడ్, త్రీ డిఫరెంట్ ఫంక్షనింగ్, త్రీ డిఫరెంట్ నేచర్ సమ్టైమ్స్. యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన విషయాల్లో త్రియేకత్వం కనపడుతుంది చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, దేవుని త్రియేక దేవుడుగా మనకు పరిచయం చేస్తుంది. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14:16లో త్రియేకత్వం కనపడుతుంది. మనకు త్రియేకత్వాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు త్రియేకత్వాన్ని గురించి కూడా మాట్లాడాలి, త్రియేకత్వాన్ని గురించి మాట్లాడాలి. ఎందుకు? దేవుడు ఆత్మయే ఉన్నాడు. నేను వేడుకుంటా, నేను అడుగుతా. ఎవరిని అడుగుతాను? పరిశుద్ధాత్మను అడుగుతాను, ఆదరణకర్తను అడుగుతాను. అక్కడ ఎంతమంది వచ్చినట్టు లెక్క? తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చినట్టు లెక్క. యోహాను సువార్త 14:16 పరిశుద్ధాత్మ నామాల గురించి మాట్లాడుతుంది. నంబర్ 2, గాస్పెల్ ఆఫ్ జాన్ chapter 14:16 టాక్స్ అబౌట్ ద ట్రినిటీ ఆఫ్ గాడ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంట? నీకు నిన్ను ఆదరిస్తాడంట. యోహాను సువార్త 16:7-8 పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే నిశ్శబ్దంగా ఉండడు, నీలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. పీక్ కాల్సిన వాడిని పీకుతూ ఉంటాడు, నిన్ను మోస్తాడు, కొన్నిసార్లు నువ్వు వదిలేస్తాడు, నీ ముందు వెళ్తాడు, ఒకసారేమో నీ వెనకాల వెళ్తాడు, ఒకసారేమో సడన్గా పక్కకు వస్తాడు, సడన్గా లెఫ్ట్ సైడ్కి వస్తాడు, సడన్గా నిన్ను ఆవరిస్తాడు. మొత్తానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం నిద్రపోడు. ఆయన మనిషి కాదు నిద్రపోవటానికి. గాస్పెల్ ఆఫ్ జాన్ 14:16 దర్ ఇస్ ఎ నేమ్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నంబర్ 2, త్రియేక దేవుని ట్రినిటీ. 3వదిగా ఫంక్షనింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నంబర్ 4, యోహాను సువార్త 14:16 మాట్లాడుతుంది, ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, ఎలాగ పొందుకుంటావు? ఈ వాక్యంలో ఉంది. తర్వాత నెక్స్ట్ నంబర్ 5, హూ రిసీవ్ ద హోలీ స్పిరిట్, హూ విల్ నాట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. ఎవరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఎవరు పరిశుద్ధాత్మ పొందుకోలేరనే విషయాన్ని కూడా యేసు ప్రభు యోహాను సువార్త 14:16 మాట్లాడుతున్నాడు.
ఎవరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు? ఎవరు పరిశుద్ధాత్మను పొందుకోలేరు? ఇవన్నీ మనకు పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు యోహాను సువార్త 14:16 మాట్లాడుతున్నాడు. గాస్పెల్ ఆఫ్ జాన్ 14:16-17, జీసస్ టాక్స్ అబౌట్ ద పొజిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థానాలు. యేసుప్రభు 3 స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క యోహాను సువార్త 14:16-15 3 వెవ్వేరు స్థానాలు, మనలో నివసించే 3 వెవ్వేరు స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క స్థానంలో వందలకు కార్యాలు చేస్తాడు. హోలీ స్పిరిట్ మనలో ఉన్న ఫస్ట్ పొజిషన్ ఏంటంటే లోపల. రెండవది పొజిషన్ ఏంటి తెలుసా? విత్తర్స్ నీతో కూడా ఉంటాడు, తర్వాత నీ పైన ఉంటాడు. ఎక్కడెక్కడ ఉన్నాడు? నీలో, నీతో, నీ పైన. ఒక్క వ్యక్తి 3 వెవ్వేరు స్థానంలో ఎలాగ ఉంటాడు? నేను ఉంటే మీ పక్కన ఉంటాను, లేకపోతే మీకు వెనకాల ఎక్కడో ఉంటాను, లేకపోతే ముందు ఎక్కడో ఉంటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో, నీతో, నీ పైన అట్ ఎ టైంలో ఉండగలుగుతాడు. పరిశుద్ధాత్మను ఎలా సంబోధించాను? పరిశుద్ధాత్మ దేవుడు, బికాజ్ హీస్ గాడ్, హీ విల్ బి ఇన్ 3 పొజిషన్, ఇన్ అస్, విత్ అస్, అపాన్ అస్. నీలో ఉన్నప్పుడు ఆయన గాడ్. మ్యాన్ కెనాట్ గో ఇన్సైడ్. నేను మీ దగ్గరికి రాగలుగుతాను కానీ మీ లోనికి రాలేను. మీ లోనికి రాగలిగిన ఏకైక వ్యక్తి దేవుడు మాత్రమే. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే అర్థమేంటి? నీతో ఉన్నాడు, బయట ఉన్నాడు. ఆయన దేవుడు మాత్రం కాదు, ఆయన వ్యక్తి. ఇన్ హీ సిన్నర్స్ ఈజ్ మేనిఫెస్టింగ్ అస్ గాడ్, వెన్ హీస్ విత్ అస్ ఈజ్ మేనిఫెస్టింగ్ అస్ ఎ పర్సన్, వెన్ హీస్ అపాన్ అస్ ఈజ్ మేనిఫెస్టింగ్ హిస్ పవర్. సో హీ హాస్ 3 పొజిషన్ అండ్ దట్ హౌ కెన్ ద హోలీ స్పిరిట్ విల్ బి ఇన్ ద 3 డిఫరెంట్ పొజిషన్. బైబిల్ సేస్ ఈజ్ ఎ ఓమిని ప్రెసెంట్ గాడ్, సర్వంద్రియామి, సర్వవ్యాప్తి. హీఈస్ ఇన్ ఓమిని ప్రెసెంట్. అందుకొరకు ఆయన ఆయన సర్వవ్యాప్తి కాబట్టి నాలో ఉంటున్నాడు, నాలో ఉంటున్న అదే సమయంలో నాతో ఉంటున్నాడు, నాతో ఉంటున్న అదే సమయంలో ఆయన నా పైన కూడా ఉన్నాడు. ద ఇంపార్టెంట్ కీ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈస్ నోయింగ్. సి హియర్ ద వన్ మోర్ వర్డ్ ఈస్ దర్. గాస్పెల్ ఆఫ్ జాన్ 14:17 మీలో నివసించును, డొల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాట్ ఈస్ ద డొల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? ఇట్స్ కాల్డ్ ఇన్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో హియర్ జీసస్ స్పీకింగ్ అబౌట్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 14:16-17 ఆయన మీలో నివసించును మీన్స్ ఆయన నింపుదల అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ నింపుదల అనుభవంలోనే భాషలు మాట్లాడటం. ఈ నింపుదల అనుభవంలో మరి ఒక పార్ట్ ఏదంటే 9 వరాలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? యోహాను సువార్త 14:16 ఉంది. దేవుడి మాటలు దీవించిన గాక. నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్ముడా మాలో నీకు రండయ్యా, ప్రత్యక్షం కాండి ప్రభా, డైలీ ప్రత్యక్షమావండి, మమ్మల్ని ఎలిగించండి, మమ్మల్ని అభిషేకించండి. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకముతో నింపండి. నీ శక్తి బల మమ్మల్ని ఆవరించునగాక, దేవుని మహిమ తాకునగాక.
దేవునికి శక్తి తాకినగాక, మమ్మల్ని రూపాంతరపరిచినగాక, మా జీవితము మార్చబడినగాక, దేవుని మహిమ దిగునగాక, దేవుని శక్తి దిగునగాక, నీ ఆశీర్వాదం వచ్చినగాక, వెలుగు వచ్చినగాక, నీ అభిషేక చేత నిప్పండి, నీ అగ్ని తడిపండి, నీ వెలుగు తడిపండి, నీ ప్రసన్నత తడిపండి ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా, రెండు పాలు ఆత్మతనిప్పండి, రెండు పాలు అభిషేకముతనిప్పండి, రెండు పాలు శక్తితనిప్పండి, దైవిక ప్రసన్నతనిప్పండి, దేవునికి మహిమతనిప్పండి. యేసు నామములు అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముంబైలో పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడికలు April 23-24 తేదీలలో, అనగా మంగళ బుధవారాలలో ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ జబరాజ్ గారు కోయంబత్తూరు, డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శివ థామస్ గారు దహించువాగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం హోటల్ రంగ్ శారదా, కేసీ మార్ట్ నియర్ లీలావతి హాస్పిటల్, బంద్రా రెక్లమేషన్, బంద్రా వెస్ట్, ముంబై. మరిన్ని వివరాలకు 9323-7222-80, 9892-88-6961 మరియు 8425-09-2086. రాజమహేంద్రవరంలో దహించువాగ్ని సేవకుల కూడిక April 30 ఉదయం 10:00 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు దహించువాగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించువాగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494-94-0072 మరియు 73. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించువాగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల May 1 నుండి 30 నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు ₹2,000 మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గల వారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనం చేయించున్నాము. స్థలం దహించువాగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494-0072 మరియు 73. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. గడిచిన 33 సంపూర్ణ సేవలో కొనసాగించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. వాస్తవానికి 33 క్రితం తమిళనాడు రాష్ట్రం మధురై అనే ప్రాంతంలో రక్షణ పొంది, మారుమనసు పొంది, అభిషేకించబడి అక్కడ కొద్ది కాలం సేవ చేయించుండగా దేవుని స్వర విని నేను ఈ తెలుగు రాష్ట్రానికి రావటం జరిగింది. అయితే 33 కేవలం దేవుని పరిచర్య సువార్త అంటూ వెళ్ళిపోయాను. 30 ప్రారంభించబడిన రాజమండ్రి చర్చి ఈరోజు దగ్గర 3,000 చేరుకుంది. అయితే ఇప్పుడు దాకా మేము ఒక సినిమా థియేటర్ను లీజుకి తీసుకొని అది చర్చిగా మార్చుకుని నడిపించకుండా వచ్చాం. ఆ లీజ్ టైం అయిపోయింది. అయితే లీజ్ టైం అయి వన్ ఇయర్ పైన అయిపోయింది. మేము కొంచెం టైం అడిగాం, టైం ఇచ్చారు ఆ ఓనర్ వాళ్ళు. అయితే ఇంకా మేము టైం ఇవ్వలేము, దాన్ని మరలా మేము కూల్ చేసి కట్టాలనుకుంటున్నామని ఓనర్స్ చెప్పడం జరిగింది. సో దేవుని యొక్క దయ, ఆ కృపను బట్టి ఇదిగో మీరు చూస్తున్న ఈ స్థలాన్ని దేవుని మందిరం కోసం కొనటం జరిగింది. అద్భుతమైన స్థలము. ఇక్కడే మన చెన్నై టు కలకత్తా వెళ్ళే హైవే రోడ్డు ఉంది, పక్కనే ఉంది. ఇది రాజమండ్రి కాతిరి ఆనుకొని ఉన్న 4th బ్రిడ్జ్ దగ్గర ఈ స్థలం ఉంది.
ఎంతో మంది సహాయ సహకారంతో దేవుని కృపతో ఈవెన్ మా ఇంటి వారు కూడా చాలా ధనము ఈ స్థలం కోసం ఇచ్చారు. సో ఈరోజు ఈ స్థలం కొనటం జరిగింది. కానీ ఇప్పుడు మంత్ర పని మేము ప్రారంభించాం. కింద డౌన్లో ఉంటే మట్టి వేయటం జరిగింది. దీనికి మీలాంటి వాళ్ళ సహాయం కావాలి. దేవుని నిర్ణయం చెప్పున కట్టబడుతున్న మందిరానికి ఎవరైతే సహాయం చేయబోతున్నారో ఖచ్చితంగా దేవుడు మన 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండ 1:11 బట్టి ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండ 28:12-13 బట్టి ఖచ్చితంగా దేవుడు మన ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడిన తన నామాన్ని బట్టి తన దాసులకు చూపించిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదంట. ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు. సో మందిరం కట్టబడే విషయంలో మీరు అందరూ సహకరించాలి. మా దగ్గర అయితే ఏమీ లేదు, దేవుని వైపు చూస్తున్నాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఈ మందిరం కోసం సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయండి, ఈ మందిరం కట్టే విషయంలో మీ వంతు సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దహించు అగ్ని సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్, కరెంట్ అకౌంట్ నెంబర్ 3572244370, IFSC నంబర్ SBIN 00009 04, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మై అడ్రస్: డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవ, రాజమహేంద్రవరం.